నమస్తే అండి. నమస్తే. ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ క్రియేటివ్ ఇండియా పర్సన్ ఆఫ్ ది డికేట్ 2020కి ఎంపికై సత్కారం అందుకున్నందుకు, అలాగే గడిచిన దశాబ్ద కాలం మనం చూసుకున్నట్లయితే ఒక తెలుగు వ్యక్తిగా ప్రపంచంగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పర్సన్ ఆఫ్ ది డికేట్ 2020 అవార్డు అందుకున్నారు, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ మీ. ఇప్పటివరకు నాకు 80 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి 10 వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వచ్చినా కానీ దిస్ ఇస్ ఎ స్పెషల్ రికగ్నిషన్ బికాజ్ ఐ ఆల్వేస్ ప్రౌడ్ టు బి తెలుగు గై. అండ్ ఈ తెలుగు గడ్డ మీద ఎంతోమంది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి మాస్టర్ మైండ్స్ పుట్టిన చోట ఇట్లాంటి రికగ్నిషన్ వస్తుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు, అనుకోలేదు కూడా. ఇట్స్ రియల్లీ ఎగ్జైటింగ్. థ్యాంక్స్ ఫర్ V5 అండ్ క్రియేటివ్ ఇండియా మ్యాగజైన్స్. మీరు 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో SCHBRM హై స్కూల్లో భీమవరంలో చదివి ప్రపంచంలో 1 గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్గా తిరుగులేని టాలెంట్ చూపిస్తున్నారు, మరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక అప్పట్లో గవర్నమెంట్ స్కూలు సైకిల్ మీద వెళ్తూ, అంటే చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్, స్వామి వివేకానంద్ ఈజ్ మై ఐడల్స్. ఎప్పటికైనా సచిన్ లాగా 1 ఇన్ ద వరల్డ్ అవ్వాలని నేను 30 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడే అనుకునేవాడిని. బట్ ఆల్వేస్ మై ప్యాషన్ ఈజ్ టు బి 1. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో బెస్ట్ అవ్వాలనుకునేవాడిని. బట్ ఫారిన్ వెళ్ళినాక అక్కడ ఇండియన్స్ని చిన్న చూపు చూడడం చూసి ఇండియన్ సత్తా ఏంటో చూపించాలి అని అనిపించి, ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ జస్ట్ ప్రూవ్డ్ దట్ ఇండియన్స్ ఆర్ నాట్ ఓన్లీ బెస్ట్ ఇన్ ఐటీ, దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చేశాను అనమాట. ఐ జస్ట్ ఫీల్ ప్రౌడ్ టు బి ఇండియన్.